హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు గొప్పగా జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇంటికే చేరుతున్నాయని కోట నీలిమ విమర్శించారు. పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లు పేదలకు కాకుండా బీఆర్ఎస్ నాయకులకు కేటాయించడంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైందని ఆమె పేర్కొన్నారు. ఈ డివిజన్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మీ ముందరే మీరు ఇక్కడ ఉన్నప్పుడే మాతో నడుస్తున్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు చూశారు ప్రజలు ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళు అడిగేది మా పరిస్థితి మారదా, ఎప్పటికీ మా పరిస్థితి ఇలాగే ఉంటుందా. మంత్రి గారు ఎన్నో పనులు చేశారని తలసాని గారి గురించి అందరూ అంటుంటారు. ఎక్కడ పనులు? ఈ మొండా మార్కెట్ వీధుల్లో నడుస్తుంటే అర్థమైంది ఏంటంటే ఈ ప్రశ్నలు మేము కాదు అడిగేది. ఈ ప్రశ్నలు ప్రతి ఇక్కడ ఉన్న నివాసులు ఇక్కడ ఉన్న హౌస్ హోల్డ్లో ఉన్న పీపుల్ వాళ్ళు అడుగుతున్నారు. మేము అష్టమి రోజున దశమి రోజున నవమి రోజున పూజలు చేసుకున్నాం. బయటికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది మా అధోగతి. మా మీ కొత్త బట్టలు వేసుకుని పూజలు చేసుకుని ఈ కుళ్ళు నీళ్ళల్లో ఈ డ్రైనేజ్ నీళ్ళల్లో ఈ వాసల్లో నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ పరిస్థితి మాకు ఎలా అయిందని మాకు బాధగా అని చెప్తున్నారు ఇక్కడున్న స్థానికులు. మరి వీళ్ళ మాట నమ్మాలా లేతే పిఆర్ చేసుకుంటూ ఏదో పెద్ద గొప్ప పనులు చేసేస్తున్నామని నాలుగు పనులు చూపించి ఆ మాటలు నమ్మాలా అర్థం కాదు. ఇంకో మాట, మంత్రి గారు ఎంతో డబ్బులు సనత్నగర్లోకి తీసుకొచ్చారు అనే ఒక అపోహ ఉంది ప్రజల్లో. మొన్నే ఒక న్యూస్ పేపరు రీసెర్చ్ చేసి ఎవరు ఎంత ఖర్చు పెట్టారు అని రాశారు. దాంట్లో మనకు అనిపించేది ఏంటంటే మిగతా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ మనకి హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్నవాళ్ళు వాళ్ళకు వచ్చిన నిధుల్లో ఆల్మోస్ట్ అంత నిధులు మొత్తం నిధులు వాళ్ళ స్థానిక నియోజకవర్గం అభివృద్ధి కోసం యూజ్ చేశారు.